Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు ఆ అర్హత లేదు, గాలి తీసేసిన సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ అధికారానికి అర్హుడు కాదు, జనసేనాని సన్నిహితుడి రాజీనామా, పార్టీ షాకింగ్ రిప్లై. పవన్ సన్నిహితుడు, జనసేన పాలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఇకపై పవన్తో కానీ జనసేన పార్టీతో కానీ తనకెలాంటి సంబంధం ఉండదని అన్నారు. పవన్ కోరిక మేరకు తనకిష్టం లేకపోయినప్పటికీ పాలిట్ బ్యూరోలో చేరానని అన్నారు. పవన్ ప్రవర్తన నచ్చకపోవడంతోనే పార్టీని వీడుతున్నానని తెలిపారు. ఈ మేరకు రాజు రవితేజ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మొదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం నేను పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిని. పవన్ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఇక మీదట నేను పవన్ కళ్యాణ్తో జనసేనతో కలిసి పనిచేయను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్ ప్రస్తుతం కక్ష సాధింపుతనం, కుల మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించడానికి అతన్ని అనుమతించకూడదు. పవన్ ఎలాంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు అని రాజు రవితేజ తన ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత లేకుండా పొందింది, అనుమతి లేకుండా వెళ్ళిపోతుందని అన్నారు. రాజు రవితేజ రాజీనామాను జనసేన పార్టీ ఆమోదించింది. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నానని జనసేన తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలాంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి వచ్చారని పేర్కొంది. ఆయనకు మంచి భవిష్యత్, ఆయన కుటుంబానికి శుభం కలగాలని ఆ జగన్ మాతను ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేరిట ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఇజం పేరిట పుస్తకాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని పవన్, రాజు రవితేజ్ కలిసి రాశారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆయన పవన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. జనసేన పార్టీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. నా వెనుక డబ్బున్నవారు, రాజకీయ నాయకులు లేరు, రాజు రవితేజ ఒక్కరే ఉన్నారు అని జనసేన పార్టీ ప్రకటన చేస్తూ పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని బట్టి ఆయన పవన్కి ఎంత సన్నిహితుడో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించగా రాజు రవితేజ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 16 ఏళ్ల వయసులో ఆయన వెయిటర్గా జీవితాన్ని ప్రారంభించారు.